అందరికీ నమస్కారం అండి. శివరాత్రి రోజున ఆడవారు ఈ తప్పులు అస్సలు చేయకండి. అవేంటో ఈ వీడియోలో చకచక తెలుసుకుందాం. శివుడు తన కంఠంలో విషమును దాచి ముల్లోకాలను కాపాడటం, ఇలా కాపాడిన కాలరాత్రి శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. శివరాత్రి ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. మహాపాపం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసు. శివరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం అత్యంత విలువ కలదని బ్రహ్మకు విష్ణువు చెప్తాడు. ఎంతో పవిత్రమైన శివరాత్రి నాడు ఆడవారు కొన్ని పొరపాట్లను అస్సలే చేయకూడదు. అలా చేస్తే పాపం. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పురుషులు కూడా ఇటువంటి తప్పులు చేయకూడదు, కానీ స్త్రీలకు సంబంధించి కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి. అటువంటి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వీళ్ళు ఋతు సమయంలో ఉన్నట్లయితే గనుక ఆలయానికి వెళ్లటం కానీ, పూజామందిరం ఆ లింగం దగ్గరికి వెళ్లటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. శివుడి అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి ఋతు సమయంలో ఉన్నటువంటి స్త్రీలు మీరు ఆలయానికి వెళ్లటం కానీ, లేకపోతే మీ ఇంట్లో పూజామందిరం దగ్గరికి వెళ్లటం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఒక్క మాస శివరాత్రి అనే కాకుండా మీరు ఏ సందర్భంలో అయినా సరే ఈ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు రౌద్రంగా మాట్లాడటం కానీ, నోటి నుండి చెడ్డ మాటలు రావడం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చేయకూడదు. ఈ విధంగా మీరు రోజంతా కూడా శివనామస్మరణతోనే గడుపుతూ ఉంటూ ఉపవాసం ఆచరిస్తే, అలాగే శివ భగవానుని ఆరాధిస్తే ఆ శివుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. గొడవలు పడితే మీరు చేసేటువంటి ఫలితం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్కదు. శివుని అనుగ్రహం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు. కాబట్టి ఎవరిని దూషించకూడదు, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో అరవకూడదు, అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు, అవమానపరచకూడదు. ఇటువంటి నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే అభిషేకం చేసే సమయంలో మీ యొక్క వెంట్రుకలు శివుడిపై ఎట్టి పరిస్థితుల్లో కూడా పడకుండా చూసుకోండి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో శివలింగానిపై చెమట కానీ వెంట్రుకలు కానీ పడితే శివుడి ఉగ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పురుషులు కానీ స్త్రీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ సేవించడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ అస్సలు చేయకూడదు. ఈ విధంగా చేస్తే మీరు చేసే పూజకి ఎటువంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తలు కలవడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఈ రోజు మీరు బ్రహ్మచర్యం పాటిస్తేనే మీరు చేసేటువంటి పూజకి ఫలితం అనేది దక్కుతుంది. ఇటువంటి నియమాలు ఖచ్చితంగా మీరు పాటించాలి. ఈ నియమాలు పాటించకపోతే శివరాత్రి రోజు శివనామస్మరణ చేసినా కానీ, ఉపవాసం ఉన్నా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మీరు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. ఇలాంటి పొరపాట్లు చేయకుండా శివనామస్మరణతో శ్రద్ధతో శివుడిని పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ ఉండండి. ఆ శివుని అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.